హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి హోమ్. సో చాలా డేస్ తర్వాత మన ఛానల్లో మీకైతే నేను ఒక రెసిపీ చూపించబోతున్నాను. దీన్ని దొండకాయ ఫ్రై అనొచ్చు, క్రిస్పీ దొండకాయ అనొచ్చు, అలాగే దొండకాయ కురుకురే కూడా అనొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా దొండకాయని ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత మనం ఒక పెన్నంలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. సో వన్స్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయన్నింటిని వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి మంచిగా కలర్ మారి మంచి క్రిస్పీగా కనిపిస్తాయి. సో అంతవరకు బాగా వేయించుకోవాలి. వీటిని రైస్లోకి సైడ్ డిష్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ఇక్కడ చూస్తున్నారా, మన దొండకాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది. వీటన్నిటిని పక్కన తీసేసుకొని ఉంచుకున్నాను. సో ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్లో తిరువాత గింజలు, కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. వీటిని అలాగైనా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం క్రష్ చేసి వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే కొన్ని శనగకాయ పప్పులు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా కారం పొడి, అలాగే కొంచెం కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి ఉంచుకున్న దొండకాయని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగానే వచ్చేస్తాయి. సో కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ దెన్ బై బై.